అందరికీ నమస్కారం నిజాన్ని కూడా రోజు చెప్పకపోతే మరిచిపోయే సమాజంలోకి ఈ రోజు వచ్చేసాం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పెద్దలు ఎందుకమ్మా పశువుల మంత్రి తాతగారి గురించి వాగినప్పుడల్లా నువ్వు మా అందరి ముందుకు వస్తున్నావని అడుగుతున్నారు రావాల్సి వస్తుందండి ఎందుకంటే లచ్చన్న గారు పుట్టి పెరిగిన జిల్లా పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన మా తాతగారైన లచ్చన్న గారిని ఆయన స్వస్థలంలోనే ఒక బీసీల నాయకుడిగా నేను వచ్చాను మీ ముందుకి యువకుణ్ణి అని చెప్పుకుంటున్న పశువుల మంత్రి అప్పలరాజు గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినప్పటి నుండి తన ప్రత్యర్థి అయిన నన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో తెలియక ఎందుకంటే మా మీద మా కుటుంబం మీద ఇంచు కూడా అవినీతి గాని అక్రమాలు గాని ఎవర్నో కొట్టించామని గాని ఎవర్ కడుపు కొట్టామని గాని ఎటువంటివి ప్రజల్లో లేవు కాబట్టి శిరీష బ్రాండ్ నేమ్ శిరీష బలం వాళ్ళ ఇంటి పేరే ఆ గౌతు లచ్చన్న గారి ఇమేజ్ ని పాడు చేస్తే శిరీషని పలాస ప్రజలు పక్కన పెడతారని ఒక వెదవ నికృష్టపు ఆలోచనతో మంత్రి అయినప్పటి నుంచి నా తాతగారి మీద కొంతమంది పెంపుడు జంతువులకి కుక్క బిస్కెట్లు వేస్తూ లచ్చన్న గారి మీద నా కుటుంబం మీద ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మీకు ప్రతిసారి జరిగినప్పుడల్లా మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను ఎందుకు అంటే ఎలాంటి పశువుకి ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చే రోజు మా కుటుంబం మీద వాడు పెడుతున్న అరాచకాన్ని చూస్తూ కూడా బీసీల జపం చేస్తూ బీసీల లీడర్లు గౌతు లచ్చన్న గారిని హింసపడుతుంటే ఎటువంటి మాటలు మాట్లాడకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా విలువలు ఎక్కడ కోల్పోకుండా ముందుకెళ్తున్న జిల్లా ఇప్పటి వరకు ఈ రోజు జిల్లాలో ఇంకో 9 నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ వైఎస్ఆర్పి నాయకులు ఉన్నారు ధర్మాన సోదరులు లాంటి రాజకీయాల్లో తలపండిన నాయకులు ఉన్నారు సీతారాం గారు లాంటి నాయకులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు లచ్చన్న గారంటే మా శ్రీకాకుళానికి వన్న తెచ్చిన వ్యక్తిని ఈ రోజుకి కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారే తప్పితే ఈ పశువులాగా ఎవరు నోరు పారేసుకోవట్లేదు దానికి ఒకటే ఉదాహరణ ఎన్ని చెత్త పనులు చేస్తున్న ఈ అప్పలరాజు గారు జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం వ్యక్తి ఆయన పార్టీ వ్యక్తి కూడా ఈరోజు ఆయనకు సహకరించట్లేదు అదే ఉదాహరణ ఎందుకు మీ ముందుకు ఈరోజు రావాల్సి వచ్చిందంటే మా పలాస ప్రజలకి ఆ అప్పలరాజు గారు చెప్తున్నవి నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తాతగారిని గౌరవిస్తున్నారు గౌరవం ఇంకా పెరుగుతూనే ఉంది నిన్న ఈనాడు పేపర్లో అందరూ చూసే ఉంటారు భూమన కరుణాకర్ రెడ్డి అంటే తిరుపతి ఎమ్మెల్యే వైఎస్ఆర్పి ఎమ్మెల్యే ఆయన రాసిన సత్యశోధన ఆయన రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సుప్రీంకోర్టు జడ్జి గారైన రమణ గారు వచ్చారు అక్కడికి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న చెప్పిన మాటలు ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయిన నాయకుల్లో అత్యంత చిన్న వయసు అయిన నేను జైల్లో ఉన్న సమయంలో గౌతు లచ్చన్న గారి ఇచ్చిన సత్యశోధన అనే పుస్తకాన్ని చదివి ఆయన తాలూకా ప్రభావంతో ఈ రోజుకి నేను అవే విలువలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నాను ముఖ్యంగా మా పార్టీలో మేము నిజం చెప్పలేకపోతున్నాం అనే నిజాన్ని కూడా ఆయన నిన్న స్టేజ్ మీద ఒప్పుకున్నారు పలాస ప్రజలకి గుర్తు చేస్తున్నాను ఈరోజు రాష్ట్రం అంతా పశువుల మంత్రిని అసహించుకుంటుంది ఎలాంటి పశువుని ఎన్నుకున్నారో గౌతు లచ్చన్న గారు ఈ రోజు పశువు చెప్పాలా అండి మీకు మీకు తెలియదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన శ్రీకాకుళం చెందిన నాయకుడుగా ఈరోజు ప్రజలు గౌరవిస్తుంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ పశువు వాగాడని గౌతు లచ్చన్న కుటుంబం మీద ఇక్కడ దాడులు జరుగుతుంది ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడుతుంటే కనీసం ఒక్కలైనా ఖండిస్తున్నారా దేనికి భయం ఏదైనప్పటికీ శత్రువైన సంస్కారంతో మాట్లాడితే సంస్కారంతో మాట్లాడే కుటుంబం నుంచి వచ్చాను శత్రువైన మాకు గౌరవిస్తే అదే విధంగా తల వంచి గౌరవించే సంస్కారంతో పెరిగాను కాబట్టి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు అంత పెద్ద సభలో నా తాతగారికి ఇచ్చిన గౌరవానికి ఆయన మనవరాలుగా నేను నా కుటుంబం తరఫున నా పలాస నియోజకవర్గం తరఫున భూమన కరుణాకర్ రెడ్డి గారికి ధన్యవాదం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ మీ పార్టీలో అందరూ మా పలాస పశువు లాంటి వ్యక్తులే ఉన్నారనుకున్నాం గాని అక్కడక్కడ నిజాన్ని మాట్లాడి పెద్దల్ని పార్టీలకు అతీతంగా గౌరవించే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు కూడా నిజంగా కొంచెం సంతోషంగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్